విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ కార్యక్రమం స్పందన కంటే మెరుగ్గా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్న జగన్ విజయవాడ సమీపంలో గంజాయి కారణంగా తలెత్తిన వివాదంలో యువకుడి హత్య గంజాయి వాడవాడల విస్తరిస్తుందన్న చంద్రబాబు रेप उम्मडि तूर्पु गोदावरी जिल्लालो पवन कल्याण पर्यटन अकाल वर्षालतो पंटलकु तीव्र नष्टं जरिगिन रैतुलनु परामर्शिंचनुन्न पवन कल्याण अमरावतिलो केवलं धनिकुले उंडालंटे कुदरदन्न बोत्स इदेमैना प्रैवेट् स्थलमा लेक प्रैवेट् वेंचरा अंटू आग्रहं अमरावति अंदर्दी अनि स्पष्टीकरण एपी प्रजल नुंचि वच्चे फिर्यादुल परिष्करं कोसं वैसीपी प्रभुत्वं इवाल मरो कोत्त व्यवस्थनु अंदुबाटुलोकि तीसुकोच्चिंदि इप्पटिके उन्न स्पंदनतो पाटु जगननकु चेबुदां कार्यक्रमान्नि अमल्लोकि तेच्चिंदि ताडेपल्लिलोनि सीएम क्यांपु कार्यालयं नुंचि वैएस् जगन् ई मेरकु प्रारंभिंचारु प्रजल नुंचि वच्चे फिर्यादुलकु मरिंत मेरुगा परिष्करं चूपिंचेंदुकु वीलुगा जगननकु चेबुदां कार्यक्रमं प्रारंभिस्तुन्नट्लु सीएम जगन् पेर्कोन्नारु तन पादयात्रलु प्रति जिल्लालो प्रति ग्रामंलो कनिपिंचिन समस्यलकु परिष्करं चूपे दिशगा पालन सागिंचिनट्लु तेलिपारु వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి రైతన్నలకు కానీ అక్కచెల్లెమ్మలకు కానీ లేదా సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు కానివ్వండి లేదా ఆరోగ్యశ్రీ సేవలు వంటి సేవలు కానివ్వండి ఇలా ఏ పథకమైనా కూడా లేదా మన భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇతరత ప్రభుత్వం తరపు నుంచి మీకు అందాల్సిన సేవలు అందించడంలో ఎక్కడైనా కూడా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా मन को सत्फलता राने पैस्थि एक् क्या ने जगन के मी अके तमड़के इंट्लो बिड के ने जगन के फोन को 1902 को फोन को डैरक्ट ना कार्यलयान के सीएम ओके डैरक्ट फोन लैंड परिष्कारम स्थाई चूप्चे गोप आलोचन तो अड़ वेस्ता ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకసారి 1902 నంబర్కు ఫోన్ కొడితే నేరుగా ఇటువంటి మీరు ప్రయత్నం చేసినా కూడా పరిష్కారం కాని ఇలాంటి సమస్యలన్నీ కూడా నేరుగా నా దృష్టికి రావడం జరుగుతుంది రాష్ట్రంలో 90 నుంచి 95% సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని జగన్ అన్నారు ప్రభుత్వం న్యాయంగా ఉంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చారు గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పదకాలకు పొందాలంటే జన్మభూమి కమిటీలు ఏ పార్టీ అని అడిగి వాటిని పరిష్కరించేవని ఆరోపించారు పెన్షన్ నుంచి ఇళ్ల కేటాయింపుల వరకు ఇదే పరిస్థితి ఉండేదని అన్నారు మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ సమస్య ఏంటో మీరు చెప్పండి సమస్య మీరు చెప్పిన తర్వాత మీ అందరికీ కూడా ఒక యూనిక్ నంబర్ ఒక ఐడి నంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిర్యాదు యువర్ సర్వీస్ రిఫరెన్స్ ఐడి నంబర్ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ ఐడి దానికి కూడా వైఎస్ఆర్ పేరు కూడా పెట్టాం నాన్న పేరు పెట్టాం ఎందుకంటే దానికి కూడా అంత గౌరవం ఇస్తూ మీరు ఫిర్యాదు చేసిన ఆ నంబర్కు కూడా అంత గౌరవం ఇస్తూ ఆ ఐడి రిఫరెన్స్ నంబర్ కూడా పెట్టడం జరిగింది ఆ నంబర్ మీకు ఇచ్చిన తర్వాత మీ సమస్య నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తాం ఆ ఫైల్ ఆ సమస్య ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఆ ఫైల్ ఆగుంది ఎక్కడ అక్కడ నుంచి ఎక్కడికి పోవాలి దగ్గర నుంచి అన్ని కూడా నేరుగా సీఎంఓని ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తుంది అమరావతిలో సామాన్యులు ఉండకూడదు కేవలం ధనవంతులే పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని ఉండాలంటే కుదరదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు అమరావతి ఏమైనా ప్రైవేట్ స్థలమా లేక ప్రైవేట్ వెంచరా అమరావతి అంటే ఆకాశంలో ఉంటుందా ఏంటి భూమి మీదే కదా ఉండేది ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు అమరావతిలో బిల్డింగ్ కట్టేందుక 30,000 ఎకరాలు ఇచ్చింది అని బొత్స ప్రశ్నించారు కోర్టు తీర్పు వస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది తప్ప చట్టాన్ని తన చేతిలోకి తీసుకోదు కదా
కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించదు కదా అని అన్నారు. ఈ సందర్భంగా బొత్స టీడీపీ అధినేత చంద్రబాబుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన దొక రాజకీయ పార్టీ గుర్తింపు కోసం తాపత్రయపడుతుంటాడు, తహతహలాడుతూ ఉంటాడు, తపన పడుతూ ఉంటాడు, పడనీయండి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో గొడ్డు చాకరీ చేయించుకోవడం తప్ప వారి హక్కులను పరిరక్షించడంలో శ్రద్ధ చూపటం లేదని అన్నారు. రెగ్యులర్ చేయాలని 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. ఎప్పుడు రాజకీయాలు తప్ప వారి ఆవేదన పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వారి కష్టంతోనే గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయని అన్నారు. అవార్డులను తెచ్చిన వారిని వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల కష్టానికి మీరిచ్చే రివార్డ్ ఇదా అని నిలదీశారు. గతేడాది వారి ప్రొబేషన్ను పెంచిన సమయంలో అసెంబ్లీలో సీఎం హోదాలో రెగ్యులరైజ్ పైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీరిచ్చిన హామీ ఏప్రిల్ 11వ తేదీతో ముగిసిందని, అయినప్పటికీ రెగ్యులరైజ్ పైన ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగా మారిందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా గంటా స్పందించారు. స్పందనకు కాళ్లరిగేలా తిరిగిన ప్రయోజనం శూన్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అమరావతి రైతులు, వేతనం కోసం ఎదురు చూసే ఉద్యోగులు, సాయం కోసం చూస్తున్న పేద రైతులు, పెన్షన్ కోసం చూస్తున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందా అని పేర్కొన్నారు. 100 టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పటికీ ప్రజా సమస్యలతో టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే కానీ సమస్యలకు పరిష్కారం లభించే పరిస్థితి మాత్రం లేదని అన్నారు. రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి కుర్చీ ఉంటే చాలు, తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో సీఎం జగన్ ఉన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవటం జగన్కు చేత కాకపోతే తక్షణమే సీఎం కుర్చీ నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పకుంటే అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాలు రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అకాల వర్షాలు సర్వం కోల్పోయిన రైతులు విలపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి నీరు చక్రవర్తిలా తనకేమి పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మొలకెత్తి మిర్చి నీళ్ల పాలై ఇతర పంటలు పొలాల్లోనే కుళ్లిపోతూ ఉంటే మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడకుండా నిద్రపోతుందని కన్నా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని రక్షించండి, మోదీని ఓడించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఏపీలో మాత్రం మోదీ జగన్ హటావో అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జగన్ మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు మీడియాతో నారాయణ మాట్లాడుతూ జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని ఆరోపించారు. జగన్ కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారని అన్నారు. రాజున్న పేరు చెప్పి ఆయనకే జగన్ 3 నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కితే సమస్యల పరిష్కారం కావు, బంకర్లలో కూర్చొని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరు అని నారాయణ ప్రశ్నించారు. ఏపీలో అడుగడుగున మోదీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ జగన్ ఇద్దరూ కవల పిల్లలని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను కలుసుకోనున్నారు. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా కొనసాగుతుంది. ఈ పర్యటనలో పవన్తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొంటారు. విశ్వనగరంలోనూ సమస్యలు తప్పవని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెరికాలో ఉండే సమస్యలు అక్కడ ఉంటాయని, మనిషి ఉన్నంతకాలం సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ భూతల స్వర్గంగా మారిందని తాను చెప్పట్లేదని, అయితే నగరాన్ని అభివృద్ధి చేసే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు. బేగంపేటలోని దనియాల గుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది ఈ నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేసినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదని అన్నారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం కన్నా అద్భుతంగా ఈ వైకుంఠ ధామాన్ని నిర్మించామని తెలిపారు. ఏ నగరమైనా సరే విశ్వనగరంగా ఎదగాలంటే ఫ్లైఓవర్లు, మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాల్సిందేనని కేటీఆర్ చెప్పారు. మంచినీటి సరఫరా, 24 గంటలు కరెంటు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. 9 ఏళ్ల తమ పాలనలో హైదరాబాద్ మనమంతా గర్వపడేలా తయారైందా లేదా అనేది ఆలోచించాలని కోరారు.
గంజాయి కారణంగా విజయవాడలో జరిగిన గొడవలో అజయ్ సాయి అనే యువకుడు మరణించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. వాడవాడల విస్తరిస్తున్న గంజాయి పీడపై ఏపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబిస్తుందని మండిపడ్డారు. ఏపీలో విచ్చలవిడిగా గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయటమే కాదు ఏకంగా ప్రాణాలను కూడా తీస్తోంది. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడు ప్రాణాలని తీసింది, మరో ఐదుగురిని హంతకులను చేసింది. దీనికి ప్రభుత్వం సమాధానం ఏంటి? వాడవాడల విస్తరిస్తున్న గంజాయిపై ఇంత ఉదాసీనత ఎందుకు? ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా. ఈ ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి మన బిడ్డల వరకు వస్తోందని మర్చిపోకండి. పక్కా ప్రణాళికతో గంజాయి సరఫరాపై ఉక్కు పాదం మోపండి అని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ప్రారంభిస్తున్న జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి గుంటూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ల ఆయుధ్య రామిరెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి ఇంతియాజ్ అహ్మద్, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య, రాష్ట్ర ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, జిల్లా అడిషనల్ ఎస్పీ, జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సర్వీసులకు సంబంధించి కానీ లేదా వారికి సంబంధించినటువంటి ఇతరత్ర సామాజిక అవసరాలకు సంబంధించినటువంటి సర్వీసులకు సంబంధించిన పనుల కోసమైనా కూడా ఏ కార్యాలయానికి వచ్చినా కూడా గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు చక్కటి పరిష్కారం అందించాలి. అలానే కార్యాలయం రాలేని సమక్షంలో కూడా 1902 అని 1902 అనే నంబర్కి ఫోన్ చేస్తే కూడా మంచి పరిష్కారం అందించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలిసి ఇప్పటికే గత 4 సంవత్సరాలుగా స్పందన కార్యక్రమాన్ని అన్ని కార్యాలయాల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు, అలానే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా ఇతర రోజుల్లో కూడా ఎప్పుడు పబ్లిక్ వచ్చినా సరే తప్పనిసరిగా వారి విజ్ఞాపన తీసుకొని వాటిని రిజిస్టర్ చేసి వారికి రసీదు అందించడం, వీటిని క్రమం తప్పకుండా ఇప్పటికే అందరూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తూ కలెక్టర్గా కలెక్టరేట్ ఆఫీసెస్ నుంచి ప్రతి సోమవారం ప్రతి బుధవారం వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. అకాల వర్షాలతో రైతులు పంటలను కోల్పోయి ఉంటే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తోంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవటంలో అలసత్వం వహించడం చూస్తుంటే బాధిస్తోంది. కౌలు రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగాను, అందులో ముఖ్యంగా ఈ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మన కోస్తా జిల్లాలు ఉన్నాయో అకాల వర్షాల వల్ల అపార నష్టానికి గురయ్యారు. ఎందుకంటే ఒక పంట కాదు, రకరకాల పంటలు ఇవాళ కోల్పోయే పరిస్థితి వచ్చింది. రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. కొంతమంది ప్రత్యేకించి కౌలు రైతులైతే వాళ్ళు అలో లక్ష్మణాన్ని అలమటించే ఒక పరిస్థితి వచ్చింది. మరి గవర్నమెంట్ ఏమంటే అదేదో మేము ఒక రొటీన్ వ్యవహారంగా చూస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లే. అక్కడ మొక్కజొన్న కంకులన్నీ కూడా నానిపోయినాయి, తర్వాత వరి పంట నష్టపోయారు, ఇతర ఉద్యాన పంటలు కూడా నష్టపోయారు. అదేవిధంగా పసుపు పంట అయితే పొలాల్లోనే అది నానిపోయింది. ఇన్ని రకాలుగా నష్టపోతే వాళ్ళని ఆదుకోవడానికి సరైన చర్యలు చేపట్టకుండా పైగా ఇష్టానుసారంగా మాట్లాడే ఒక పరిస్థితి వచ్చింది. ఇది సరైనది కాదు. పైగా ముఖ్యమంత్రి గారు కనీసం ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి పోయి రైతులను పరామర్శించి తర్వాత అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఆ పరిశీలన చేయడానికి కూడా ఆయన ఎందుకో మరి జంకుతా అన్నాడా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాడా, అర్థం కావడం. ముఖ్యమంత్రి మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాకపోవటం చూస్తూ ఉంటే రైతు వ్యతిరేక ప్రభుత్వమా అని అనిపిస్తోంది. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి టీడీపీ ఇచ్చిన పిలుపుకు మద్దతుగా ప్రకటిస్తున్నాం. దురదృష్టం ఏమంటే ఈ సంవత్సరము ఒక మిర్చి పంట తప్ప ఏ పంట పండించిన రైతుకు కూడా కనీస మద్దతు ధర లభ్యం కావడం లేదు. ధాన్యం రైతు కూడా తక్కువ కమ్ముకుంటా ఉన్నాడు, పసుపు రైతు తక్కువ కమ్ముకుంటా ఉన్నాడు. అన్ని రకాల పంటలు పండించిన రైతులు కూడా ఇవాళ అతి తక్కువ ధరలకు అమ్ముకొని పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. దీనిపైన దృష్టి సారించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వారి 12వ తేదీ నాడు
వారు చలో సీఎం ఆఫీస్ ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ అని కాకుండా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు సంబంధించిన సమస్యగా భావించి అందరం కూడా దీనిపైన ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో కేంద్రం సహకారం లేకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం, కానీ ముఖ్యమంత్రి మాత్రం కేంద్రంపై ఒత్తిడి చేయలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ పోలవరం ప్రాజెక్టును పక్కన పెడితే ముఖ్యమంత్రి స్పందించారు. 14వ తేదీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పోరాటానికి సిద్ధం చేస్తాం, బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతుందని అంటూ పక్క నుంచి మద్దతు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి వరప్రసాదని పోలవరం ప్రాజెక్టు ఇవాళ మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరము. ఎందుకంటే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూన్కి అవుతుంది అన్నాడు, తర్వాత 2025 డిసెంబర్కి అయిపోతుంది అన్నాడు, మళ్ళీ 2022 ఖరీఫ్ కల్లా వస్తుంది అన్నాడు. చివరికి ఆ మంత్రి పాపం అప్పుడున్న మంత్రి అనిల్ కుమార్ ఆయన పోయి కొత్త మంత్రి వచ్చాడు. ఈ కొత్త మంత్రి తెలివైనడు కాబట్టి అంబటి రాంబాబు ఇది ఇంకా చేతులు ఎత్తేసాడు, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో నేను చెప్పలేను అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడేమంటే వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం ప్రజానీకానికి వివరించాలి. ఎందుకంటే ఇటీవలనే మన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఆయన కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శికి లెటర్ రాశారు. ఆయన రాసిన లెటర్లో ఏమంటే 29,374 కోట్ల రూపాయలు సవరించిన అంచనాల ప్రకారం మాకు రావాలి, మీరు డబ్బులు ఇచ్చే తప్ప ఇక్కడ ప్రాజెక్ట్ పనులు మేము చేయలేము, ఆల్రెడీ మేము 1200 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టినవి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము పనులు నిలిపేస్తా ఉన్నామని చెప్ప క్లియర్గా రాసేసాడు. కాబట్టి దిస్ ఈజ్ ద ట్రూత్. కాబట్టి మేము శశిభూషణ్ కుమార్ గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేమేమి తప్పు పట్టడం లే. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది వాస్తవమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఎందుకు జంకుతున్నారు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల్లో సిపిఐ కేంద్రం నికా సంస్థలు కీలు బొమ్మలుగా ఉన్నాయి, వాటితో తక్షణమే దర్యాప్తు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలపై సిఐడి కేసులంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిపిఐ అంటూ కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం తప్ప ఏమి చేశారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అక్రమార్కుడు అంటున్న బీజేపీ నేతలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల ప్రణాళికలో బజరంగ్ దళ్ ను ఒక ఉగ్రవాద సంస్థగా పిలుస్తూ నిషేధాన్ని విధించడంతో హిందూ వ్యతిరేక భావజాలాన్ని బయట పెట్టుకుందని బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శరత్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిషేధించిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా గుంటూరు నగరంలో తాలూకా కార్యాలయం ఎదురుగా రహదారి పక్కన జిల్లా విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ చైతన్య కళావేదిక ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. కొన్ని సంస్థల పేర్లను అడ్డు పెట్టుకుని సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించే దిశలో బజరంగ్ దళ్ ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం సరికాదు అని అన్నారు. హిందూ వ్యతిరేకతను, దేశ వ్యతిరేకతను ప్రదర్శించే ఏ సంస్థనైనా ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బజరంగ్ దళ్ పై నిషేధం విధించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ విశ్వ హిందూ చైతన్య పరిషత్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు. ఆ పార్టీ నాయకులకు సద్బుద్ధి ఇవ్వాలని కోరుతూ నేడు హనుమాన్ చాలీసా పఠిస్తున్నామని అన్నారు. అంటే మాజీ స్టేట్ కన్వీనర్ అన్నమాట. అయితే మనకి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అందరికీ తెలిసిన విషయం, కాంగ్రెస్ అనేది తన దేశద్రోహ చర్యలతోనూ అట్లాగే హిందూ వ్యతిరేక ధోరణితో వెళ్తున్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున సమయం చూసారో చూడలేదో, వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకున్న హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నారు. అనే సంస్థను బ్యాన్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడంతోనే వాళ్ళకున్న హిందూ వ్యతిరేక భావజాలాన్ని కాంగ్రెస్ బయటపెట్టుకుంది, వాళ్ళకున్న కుతంత్ర ధోరణిని హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకుంది. ఇట్లాంటి దుశ్చర్య, అదేవిధంగా పనికిమాలిన మాటలు మాట్లాడే కాంగ్రెస్ దానికి కొయ్యి అదే తవ్వుకుని కర్ణాటక ఎలక్షన్స్ ఏదో మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం పనికిమాలిన స్టేట్మెంట్లు ఇచ్చి తన కొయ్యి తానే తవ్వుకుందని చెప్పి ఈ విధంగా ఈ సమయంలో నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ భూస్థాపితానికి ఇది ఒక నాందిగా నేను భావిస్తూ ఉన్నాను. దానితో పాటుగా ఇట్లాంటి హిందూ వ్యతిరేక భావజాలాన్ని కానీ, హిందూ వ్యతిరేక ధోరణులు కానీ, దేశ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించే ఏ విధమైన సంస్థని కానీ, ఏ విధమైన పార్టీని కానీ ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా. దీనికి ఇట్లాంటి
ఇంకొక ఇట్లాంటి స్టేట్మెంట్లు కానీ ఇట్లాంటి ప్రదర్శనలు కానీ ఇట్లాంటి భావజాల విస్తరణ కోసం ప్రయత్నం చేసే విధానాలు కానీ ఎప్పుడు విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ హిందూ జన చైతన్య వేదిక కానీ సంఘ పరివార సంస్థలు ఏవి చూస్తూ ఊరుకోవు, ఖచ్చితంగా ప్రతిఘటించి తీరుతాము. దీనికి విధమైన ఇట్లాంటి కార్యక్రమాలను మరి ఇంకోసారి రాకుండా చేయడం కోసం మేము మా కృషి మేము చేస్తాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ వాళ్ళకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హిందూ చైతన్య వేదిక వారికి ధన్యవాదాలు. మూర్తి, నేను హిందూ చైతన్య వేదిక ప్రాంత కార్యకారిణి. హిందూ వ్యతిరేక శక్తులు కుహాన లౌకిక వాదులకి ఒక హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ సంయుక్తంగా పిలుపునిచ్చిన దానికి హిందూ చైతన్య వేదిక స్పందిస్తూ ఈ కార్యక్రమం ద్వారా కుహాన లౌకికవాదులకు, హిందూ వ్యతిరేక శక్తులకు, దేశంలో ఉన్న వ్యతిరేక శక్తులకు హిందువుల ఐక్యతని, బజరంగ యొక్క శక్తిని, హనుమాన్ యొక్క శక్తిని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు గుంటూరు నగరంలో ఏఏఎస్ఎఫ్ నగర ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల దోపిడిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చైతన్య నారాయణ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను అమ్ముతున్నారని అన్నారు. ఈ విద్యా సంవత్సరం మొదలవ్వక ముందే ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల భవనాలలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించిన కళాశాలల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండెల నాజర్జీ మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల అనుమతి లేని భవనాలలో అకాడమిక్ పేరుతో కళాశాల నిర్వహిస్తున్నారని అన్నారు. అనేక సార్లు విద్యాశాఖ అధికారులను కలిసిన మెమరాండాలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం మొదలవక ముందే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో 2023 విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత జూన్ 12 నుంచి మరి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకుముందే ఇంటర్మీడియట్, అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎస్ఎస్సి బోర్డు, అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ బోర్డుకు నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ముందస్తు అక్రమ అడ్మిషన్లు, పుస్తకాలు, అదేవిధంగా దుస్తులు అమ్మడం జరుగుతూ ఉంది. మరి పక్కాగా జియో నెంబర్లు ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో ఎటువంటి పుస్తకాలు, మెటీరియలు విక్రయాలు జరగకూడదు అని చెప్పేసి పక్కాగా నిబంధనలు ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం విజయవాడ కేంద్రంగా చూసినట్లయితే చైతన్య నారాయణ విద్యా సంస్థలు అయితే పూర్తి స్థాయిలో విద్యను వ్యాపారం చేసే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రధానంగా నారాయణ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి విజయవాడలో గోశాల, రాంభవన్ 1, 2 రకరకాల బిల్డింగ్ పేరుతో, ఐఐటి, నీట్ కోచింగ్ పేర్లతో, లాంగ్ టర్మ్ పేర్లతో 150,000 నుండి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విద్యా సంస్థ యాజమాన్యం వారు రేపటి నుండి కళాశాలలో క్లాసులు నిర్వహిస్తే విద్యా సంస్థల ఎదుటే ప్రత్యక్ష ఆందోళనకు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానదీపు, యశ్వంతు, అమరనాథు, తేజ, అజయ్, బన్నీ, సుధీర్, సుభాని తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు అరాకుర వసతులు కల్పిస్తూ ఉన్నారు. కనీసం విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు లేవు, సరైనటువంటి మరుగుదొడ్లు, విద్యార్థులకు బాత్రూమ్స్ లేని పరిస్థితి. అపార్ట్మెంట్లో పెట్టి విద్యార్థులందరినీ కూడా చదువు పేరుతో ఒత్తిళ్ళు గురి చేస్తూ ర్యాంకుల పేరుతో ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. ర్యాంకుల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు. వాటిపైన మరి గతంలో కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా, ఏఐఎస్ఎఫ్గా పలుమార్లు ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కగా చెప్పారు, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవి కళాశాలల కారాగారాల అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడము, చనిపోయినటువంటి విద్యార్థులకు ఎక్స్గ్రేసియ ప్రకటించాలని ఆ రోజు పోరాటం చేశాడు. నేను అధికారంలోకి వస్తే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకుంటాను, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అవుతోంది,
విచ్చల విడిగా విద్యార్థుల దగ్గర నుంచి వేలకు వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఒక కళాశాలపైన కానీ చర్యలు కానీ ఇన్స్పెక్షన్స్ కానీ జరిగినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. కావున మరి విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధానంగా ఈ కళాశాలల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీన్ని అరికట్టాలని చెప్పి అరికట్టాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపరేట్గా మరి ప్రత్యేకంగా దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎక్కడ పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ కార్యక్రమం. స్పందన కంటే మెరుగ్గా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్న జగన్. విజయవాడ సమీపంలో గంజాయి కారణంగా తలెత్తిన వివాదంలో యువకుడి హత్య. గంజాయి వాడవాడలు విస్తరిస్తుందన్న చంద్రబాబు. రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిన రైతులను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. అమరావతిలో కేవలం ధనికులే ఉండాలంటే కుదరదన్న బొత్స. ఇదేమైనా ప్రైవేటు స్థలమా లేక ప్రైవేటు వెంచరా అంటూ ఆగ్రహం. అమరావతి అందరిది అని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.